కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. సాయి సరస్వం వీక్షిస్తున్న భగవద్భక్తులందరికీ ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ రోజున ముఖ్యమైనటువంటి అంశం ఇది. చాలా భగవంతుడికి మనము షోడశోపచార పూజలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. 16 రకాల ఉపచారాలు మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా హిందూ సనాతన ధర్మంలో మన సంప్రదాయంలో విగ్రహారాధన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. విగ్రహాలను ఇంట్లో పెట్టుకొని మనం పూజలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కారణం, పరమాత్ముడిని సాకార రూపంలో మనం కొలుస్తాం. సాకార రూపంలో మనం కొలిచి మన వృత్తులన్నీ శాంతపడిన తర్వాత నెమ్మదిగా నిరాకారంలోకి మనం ప్రయాణం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాకార రూపంలో కొలుస్తూ మనం పూజలు చేస్తూ భక్తిని పెంచుకుంటూ ఉన్న తరుణంలో మన ఇళ్లలో వ్రతాలు చేస్తున్న, కొన్ని సందర్భాల్లో కలశ స్థాపన చేసి పూజలు చేస్తున్న, ఆ కలశాన్ని అసలు ఎలా స్థాపన చేయాలి, ఏ దిక్కున స్థాపన చేయాలి, కలశాన్ని ఎలా పెట్టుకోవాలి అనే ప్రధానమైన అంశాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకు అంటే కలశం ద్వారా మనం బాగా గమనించినట్లయితే ఒక చెంబు తీసుకొని రాగి దవ్వచ్చు, వెండి దవ్వచ్చు, బంగారం దవ్వచ్చు. కాబట్టి మట్టిది లేదా మట్టి కూడా శ్రేష్టమైనది. ఆ కలశాన్ని అందులో తీసుకొని జలమును మనం అందులో పోసి ఆ జలములో పవిత్రమైనటువంటి పదార్థాలు, ముఖ్యంగా తులసాకులు, అలాగే ఏలకులు పొడి, అలాగే పసుపు కాస్త, కుంకుమ, కర్పూరము, గంధము, రోజ్ వాటర్ ఇవన్నీ కలుపుతాం. ఎందుకు? పరమాత్ముడు నిరాకారంలో ఉన్న పరమాత్ముడి యొక్క శక్తిని ఈ కలశం ద్వారా, కలశం మీద పెట్టే ఆ కొబ్బరికాయ ద్వారా, అంటే ఆ పరమాత్ముడి శక్తిని ఆ జలములోకి మంత్రయుక్తంగా తంత్రయుక్తంగా ఆవాహనం చేసి పూజ అనంతరము ఆ కలశంలో ఉన్నటువంటి జలాన్ని గృహమంతా సంప్రోక్షం చేసి మనం కూడా తీర్థం కింద స్వీకరించి శుద్ధి అవుతూ ఆధ్యాత్మికంగా లౌకికంగా పరిపూర్ణంగా వృద్ధి చెందటం కోసం కలశం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ చెంబులో, ఈ కలశ చెంబులో ఈ విధంగా చేసి కొబ్బరికాయను మనం పెడతాం పైన ఊర్ధ్వ, అంటే 90 డిగ్రీస్ కొబ్బరికాయ పీచ్ ఏదైతే ఉందో అది పైకి కలశాన్ని ఆ విధంగా ఊర్ధ్వముఖంగా కొబ్బరికాయను పెట్టడం వలన ఇక్కడ అర్థమైందంటే, మనం దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం కలశాలు ఉంటాయి ఆ విధంగా. ఎందుకు? నిరాకారంలో ఉన్న పరమాత్ముడి శక్తిని కలశాల ద్వారా గర్భగుడిలోకి ప్రసారం చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఈ కొబ్బరికాయని ఈ విధంగా మనం పెట్టడం వల్ల కొబ్బరికాయ సర్వశ్రేష్టం కాబట్టి, ఆ కొబ్బరికాయ పవిత్రమైనది కాబట్టి, ఆ పవిత్రమైనటువంటి కొబ్బరికాయ ద్వారా కలశంలో ఉన్న జలానికి ఆ దైవిక శక్తిని మనము అందించే ప్రక్రియ ఇది. కాబట్టి ప్రధానంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, పూజలో కలశాన్ని ఏ దిక్కులో పెట్టాలి అనేది చాలా ముఖ్యమండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం అని కాదు. ఉదాహరణకి మీరు దైవం, మీరు ఏ దైవాన్ని అయితే పూజిస్తూ ఉన్నారో ఆ దైవం యొక్క ప్రతిమ పెట్టుకున్నా, చిత్రపటం పెట్టుకున్నా, కలశాన్ని ఎక్కడ పెట్టాలి అంటే మీరు కలశాన్ని దైవానికి కుడి చేతి వైపు పెట్టాలి. కలశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఇలా దేవుడి విగ్రహం ఇలా ఉందనుకున్న ఇటు పక్కన పెట్టుకోవాలి కుడివైపున. అలాగే శంకు కూడా మీ ఇంట్లో ఉందనుకోండి, శంకును కూడా పూజిస్తాం మనం. శంకుని ఏం చేయాలి? దైవానికి ఎడమ చేతి వైపు పెట్టాలి. ఎడమ చేతి వైపు శంకుని పెట్టాలి, కుడి చేతి వైపు కలశాన్ని పెట్టాలి. అలాగే గంటను కూడా పూజిస్తామండి మనం. కాబట్టి ఆ గంటను ఎప్పుడు కూడా ఎటువైపు పెట్టాలి? దైవానికి కుడి చేతి వైపు పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కటిక నేల మీద దీపాన్ని పెట్టి వెలిగించకూడదు. ఇప్పుడు ఇది పాటించవలసిన నియమం, శుభాలకు ఎప్పుడు కూడా కటిక నేల మీద పెట్టి దీపాలను వెలిగించరు, అశుభాలకు మాత్రమే. కాబట్టి ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు కింద తమలపాకు మీద దీపాన్ని పెట్టి వెలిగించవచ్చు, లేదా వస్త్రం, తెల్లని వస్త్రం మీద పెట్టి దీపం వెలిగించవచ్చు, లేదా బియ్యము పోసి బియ్యం మీదైనా సరే ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే
చక్కగా పూజను మనం చేసుకోగలుగుతాం. అలాగే దీపారాధనలు చేసిన తర్వాత మీరు దైవం దగ్గర పెట్టిన దీపంతో కర్పూరం వెలిగించటము, అగరబత్తి పొలవులు వెలిగించటము అట్లా చేయకూడదండి. దానికేం చేయాలి, ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు ఇంకొక దీపాన్ని సపరేట్గా వెలిగించుకొని ఆ దీపం ద్వారా మనం వీటినన్నింటిని వెలిగించుకోవాలి. తప్పితే భగవంతుడి కోసం పెట్టిన దీపాల ద్వారా మరల మనం ఈ పదార్థాలని, ఈ వస్తువులను వెలిగించే ప్రయత్నం మనం చేయకూడదు. ఈ విధంగా చక్కగా షోడశోపచార పూజలు మీరు చక్కగా చేసి భక్తి శ్రద్ధలతో మీ ఇష్ట దైవాల యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందటంలో ఈ ఉపక్రియలు అంటాం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే చేస్తామో సత్ఫలితాలు అప్పుడు రావటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్.